హాయ్, హలో, నమస్తే. నేను గీనా. వెల్కమ్ బ్యాక్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. ఒక వారం క్రితం అండి నర్సరీకి వెళ్ళాము మేము. అక్కడ కొన్ని మొక్కల్ని కొన్నామండి. అలానే ఈరోజు ఆ మొక్కల్ని మీకు చూపిస్తూ ఏమేమి కొన్నాము, అలానే వాటి కాస్ట్ ఎంత అయింది, అవి ఎక్కడ నుంచి కొన్నాము, అంటే ఏ ప్లేస్లో ఏ నర్సరీలో కొన్నాము, ఇవి ఇండోర్ ప్లాంట్సా లేదా అవుట్డోర్ ప్లాంట్సా, వీటి కాస్ట్ ఎంత అయింది, ఇవన్నీ కూడాను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో మరి లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. సో ముందుగా ఇది జేడ్ ప్లాంట్ అండి. జేడ్ ప్లాంట్లో ఇది ఒక రకం అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, అది కంప్లీట్గా గ్రీన్ కలర్ది అనమాట. ఇది వచ్చేసి ఇందులో ఇక్కడ చూసారా టూ కలర్స్ కనిపిస్తున్నాయి. సో ఇది జేడ్ ప్లాంట్, ఇది ఇండోర్లో పెట్టుకోవచ్చు, బట్ కానీ 4 hours సన్లైట్ ఉంటే కనుక చాలా బాగా గ్రోత్ ఉంటుంది. సో ఆ కాస్ట్ వచ్చేసి 180 rupees పడిందండి. తర్వాత దాలియా, నా దగ్గర దాలియా లేవు అందుకని రెండు తీసుకున్నాను అనమాట, ఒకటి ఎల్లో అండ్ ఇంకోటి మరూన్. ఈచ్ వన్ 40 rupees ఛార్జ్ చేశారు, ఇది అవుట్డోర్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఇది పాయిన్సెటియాలో రకం అనమాట. సో మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా. సో ఇదన్నమాట, నా దగ్గర పింక్ ఉందండి ఆల్రెడీ, ప్రీవియస్ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. సో ఇది ఎండలో కూడా పెట్టుకోవచ్చు అనమాట, అంటే 4 hours సన్లైట్ ఉంటే బాగుంటుంది. సో అలా ఇది రెడ్ కలర్ అనమాట. సో అప్యూరెన్స్ అనేది చాలా బాగుంటుందండి, మొక్క బాగా మనకి బ్రైట్గా కనిపిస్తుంది, కలర్ఫుల్గా రూమ్లో పెడితే కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. బట్ 4 hours అనేది సన్లో పెట్టండి, ఆ తర్వాత షేడ్లో పెడితే కనుక దీని గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో తర్వాత వచ్చేసి ఇది సింగోనియం, ఇది ఇండోర్ ప్లాంటే. సో దీని కాస్ట్ వచ్చేసండి, మీకు పాయిన్సెటియా చెప్పడం మర్చిపోయాను, పాయిన్సెటియా వచ్చేసి 200, అది మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు, 200 నుంచి 250 rupees వరకు ఛార్జ్ చేస్తారు. సో ఇది కూడా అంతేనండి, సింగోనియం 200 నుంచి 250 వరకు ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ నాకు అది బార్గెన్ చేస్తే 200 ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత జామియా, జెడ్ ప్లాంట్ అంటారు దీన్ని. సో ఇది కంప్లీట్ ఇండోర్ ప్లాంటేనండి. సో దీని ఇది కూడా వచ్చేసి 200 ఛార్జ్ చేశారు. అయితే ఇదండి మన కిటికీ దగ్గర బాగా వెలుతురు వచ్చే చోట పెట్టండి, లేదు రాదన్నా రూమ్ మధ్యలో పెట్టినా కూడాను చాలా బాగా ఉంటుందన్నమాట. సో ఇది ఒక హార్డీ ప్లాంట్ అని కూడా చెప్పచ్చు. తర్వాత వచ్చేసి ఇంట్లో అండి పూజలు చేస్తూ ఉంటాము, సో కాబట్టి ఈ తమలపాకులు అనేవి అవసరం అవుతుంటాయి కదా. సో నేను లాస్ట్ టైం కటింగ్ ద్వారా పెడదామని చూసాము, బట్ నాకు ఎక్కడ దొరకలేదు, సో అందుకని మొక్కే కొనుక్కొచ్చేసాను అనమాట. సో 40 rupees ఛార్జ్ చేశారు ఇది. తర్వాత వచ్చేసి జర్వేరా, మీకు తెలిసిందే ఆల్రెడీ చూసారు వీడియోస్లో. సో నా దగ్గర ఆల్రెడీ నేను విత్తనాల ద్వారా పెంచింది ఉందండి, బట్ విత్తనాలు అయితే చాలా లేట్ అనమాట. సో 1 year పట్టింది నాకు పువ్వు రావడానికి, 6 months అంటే ఆల్మోస్ట్ చాలా టైం తీసుకుందండి. ఇప్పుడు ఫ్లవర్ వచ్చింది, దాని కలర్ ఏంటో ఇప్పుడే తెలిసింది. సో ఇదిగోండి ఇప్పుడే ఫ్లవర్ వస్తుందన్నమాట, ఇది ఫస్ట్ ఫ్లవర్. సో నన్ను అడిగితే సలహా అండి, మీరు డైరెక్ట్ ఇలాంటి ఏమైనా పెంచుకోవాలనుకుంటే కనుక మొక్క తీసుకొచ్చి పెంచుకోండి. అయితే వీటి కాస్ట్ వచ్చేసి 150 rupees అండి జర్బేరా. మనం ఎక్కువ మొక్కలు తీసుకుంటే కనుక మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారు. అలానే ఇవి వచ్చేసి జరబేరానండి, కంప్లీట్గా ఎండలో పెట్టకుండా ఒక 4 గంటలు ఎండ వచ్చే ప్లేస్లో పెట్టండి, గ్రోత్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత ఇవి వచ్చేసి సక్లెన్స్. సక్లెన్స్ అనేవి 4 రకాలు తీసుకున్నాను. సో అందులో రకాలు ఇవి అనమాట, ఇవిగోండి. సో ఇది వచ్చేసి ఇంకో రకం, ఇవి ఈచ్ వన్ వచ్చేసండి 250 rupees ఛార్జ్ చేశారు. అలానే ఇవి ఇండోర్లో పెట్టొచ్చండి, అలానే మీరు అవుట్డోర్లో పెట్టాలనుకుంటే కనుక బాగా బ్రైట్ లైట్ ఉండే నీడ ఉండే ప్లేస్లో పెట్టండి, బాగా ఎండలో కాకుండా కొంచెం నీడ వచ్చే ప్లేస్లో కూడా పెట్టండి, వీటి గ్రోత్ బాగుంటుంది. సో అంతేనండి ఈ మొక్కల వివరాలన్నీ నేను చెప్పాననుకుంటున్నాను. ఇవి వచ్చేసి మేము ఎక్కడ కొన్నామంటే నర్సరీ పేరు వచ్చేసి అనిల్ నర్సరీ, ఇది నారాకోడూరు వెళ్ళే రూట్లో ఉందన్నమాట, ఇది గుంటూరులో. సో అంతేనండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.